ధ్యాన మిత్రులకు, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ శ్రేయోభిలాషులకు, సబ్స్క్రైబర్స్కు, మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం. మీ ధ్యాన శక్తి ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది? మీరు ధ్యానం చేస్తున్నారు కదా, అయితే తప్పక ఈ విశేషమైనటువంటి అంశం గురించి మీరు తెలుసుకోవాలి. ఈ ధ్యానానికి వచ్చేటువంటి చాలా మందిలో ఉన్నటువంటి ఒక అనుమానం, అంటే అప్పుడప్పుడు ఈ అనుమానం వస్తూ ఉంటుంది, ఏంటంటే ధ్యానం చేస్తే నాకు ఏమి లాభం, ఈ ధ్యానం చేయడం వల్ల నాకేమొస్తుంది. అంటే సాధారణంగా మానవుడు కూడా ఎప్పుడు తను భౌతికంగా ఏదో ఒకటి ఆశించి ఒక పని చేయడం అన్నది ఒక సాధారణమైనటువంటి అంశం. అలాగే మనం గతంలో చెప్పుకున్నట్లు ఎంతోమంది ఈ ధ్యాన మార్గంలోకి, ఈ ఆధ్యాత్మిక పదంలోకి ఏదో ఒకటి ఆశించి వస్తూ ఉంటారు. అది భౌతికమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైనది కావచ్చు. సో ఇది చేయడం వల్ల నాకు ఏమి లాభం వస్తుంది? మరి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విశేషమైన అంశం ఏంటంటే, ఈ ధ్యానం చేయడం వల్ల మీకు తప్పక లాభం అన్నది చేకూరుతుంది, అందులో డౌటే లేదు, 100%. అది ఏ లాభము అన్నది ఎవరికి వారు తీసుకొని ఖచ్చితంగా పొంది తీరుతారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ ధ్యానం అన్నది మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మారుస్తుంది. ఇది ఈ ధ్యానం యొక్క గొప్పతనం మిత్రులారా. మరి అది ఎలా అనుకుంటున్నారు కదా, మరి ఒక్కసారి మనము గతంలోకి వెళ్ళి చూద్దాం. మనందరికీ తెలిసిన అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అనడం కంటే కూడా ఒక శక్తి అనవచ్చు, వారేనండి స్వామి వివేకానంద. ఈ పేరు వినగానే మన శరీరంలో ఒక పులకరింత వస్తుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోని యువతని ఎంతో ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద. మరి వారు చిన్న వయస్సు నుండే ఈ ధ్యాన సాధనను చేశారు. మరి మనందరికీ తెలుసు వారి యొక్క ధ్యాన శక్తి ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడిందో. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసేటట్లు చేసినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. అలాగే వారి స్ఫూర్తితో నేటికి ఎంతోమంది మారుతున్నారు, దేశ కీర్తిని చాటుతూ ఉన్నారు. మరి వారి యొక్క ధ్యాన శక్తి ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేసింది, ఎంతోమందిని ఆధ్యాత్మిక మార్గం వైపు, వాళ్ళ యొక్క జీవితాలలో ఉన్నత స్థితికి చేర్చేటువంటి శక్తి వారిది. అలాగే మనందరికీ తెలిసిన మరొక యోగీశ్వరులు శ్రీ పరమహంస యోగానంద గారు. మరి వారి ధ్యాన శక్తి దేశ దేశాలలోని ఎంతోమందిని ప్రభావితం చేసింది, ఎందరినో ఆధ్యాత్మిక పదం వైపు నడిపించింది, ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. అలాగే మరొక అద్భుతమైనటువంటి శక్తి భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి మహాత్మా గాంధీ గారు. మరి వీరి ధ్యాన శక్తితో, అహింసా శక్తితో దేశం నలుచెరుగుల ప్రజలలో మార్పులను తీసుకొచ్చారు, అందరిలో దేశభక్తిని నింపారు, వారి నోట మాట వేదవాక్కుగా మలిచారు, అందరినీ ఏకం చేశారు, తెల్లవారి దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు స్వేచ్ఛను కల్పించారు, భారత స్వాతంత్ర పతాకాన్ని ఎగురవేశారు. మరి వారు పొందినటువంటి ఆ శక్తి భారతదేశాన్ని శక్తివంతంగా తయారు చేసింది. మరి ఇప్పుడు మన గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక్కడై వచ్చాడు, ఎందరో అయ్యాడు, ఎందరో జీవితాలలో ధ్యాన శక్తిని నింపి వెలుగులు వెదజల్లుతున్నారు. ఆనాపానసతి అన్న ధ్యాన ప్రక్రియను అత్యంత సులభమైన రీతిలో శ్వాస మీద ధ్యాస అన్న పేరుతో అందరికీ తెలియజేస్తూ, పామరుడు సైతం సత్యం తెలుసుకునే మార్గాన్ని చూపుతూ, అహింసా నినాదంతో జీవహింసను మానండి అంటూ ఎందరికో తెలియజేసి ఎన్నో జీవులను కాపాడుతూ సకల జీవుల మనస్సులో నిలిచాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పేరుతో ధ్యాన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు, ఎన్నో కుటుంబాలను ఆనంద నిలయాలుగా మార్చుకునే భాగ్యం కల్పించారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే బుద్ధుని దగ్గర నుంచి నేటి పత్రిజీ వరకు మహానుభావులు ధ్యానం చేసి సత్యం తెలుసుకుని వారి ధ్యాన శక్తిని ప్రపంచ మానవాళి ఉద్ధరణకు, ఉన్నతికి ఖర్చు చేసిన వారే. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, నేను ధ్యానం చేస్తే నేనే కదా మారుతాను,
అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మీరు ఒక్కరు ధ్యానం చేస్తే మీ ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారుతుంది. అంటే ఇక్కడ సేత్ మాస్టరు చాలా క్లియర్గా చెప్తారండి, మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మీ చుట్టూ ఉన్నటువంటి సమస్త సృష్టిలోను, అది జంతురాజ్యం కావచ్చు, వృక్షరాజ్యం కావచ్చు, సమస్త మానవాళి కావచ్చు, ఇంకా భూమాత కావచ్చు, వీళ్ళందరి యొక్క ఎదుగుదల మీ యొక్క ఎదుగుదల. ఇక్కడ నేను ఒక్కడనే ఎదుగుతున్నాను, నేను ఒక్కడనే ఉన్నత స్థితికి చేరుకుంటున్నాను అని అనుకుంటుంటాం సాధారణంగా మనం. నో, మన అందరము ఒకరినొకరు అనుసంధానించబడి ఒక ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్తో మనం ఉన్నాం. ఒక జంతు రాజ్యం ఎదిగితే మనం ఎదుగుతాం, మనం ఎదిగితే జంతు రాజ్యం ఎదుగుతుంది, మనం ఎదిగితే భూమాత ఎదుగుతుంది, భూమాత ఎదిగితే మనం ఎదుగుతాం. సో వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఇది ఆధ్యాత్మిక పరిభాషలో మనం చెప్పాలి అని అంటే, మీ ఆత్మ చైతన్య వికాసము చెందే కొద్దీ మీ చుట్టూ ఉన్న సమస్త జంతు, పక్షి, వృక్ష జాతులు, భూమి కూడా ఉన్నతీకరించబడుతున్నాయి. మీరు ఎదిగే కొద్దీ అవి కూడా ఎదుగుతూ ఉన్నాయి. మీ ధ్యాన శక్తి పెరిగే కొద్దీ, మీకు జ్ఞాన విస్తరణ పెరిగే కొద్దీ మీ చుట్టూ ఉన్న ప్రపంచం తప్పక విస్తరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఒకరితో ఒకరు అనుసంధానించబడి జీవిస్తూ ఎదుగుతూ ఉన్నాం. కనుక మీరు ధ్యానం చేసి మీ ధ్యాన శక్తిని పెంచుకోవడమే మీ పని. అలా మీలో పెరిగిన ధ్యాన శక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా పోదు, అది తప్పక మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తుంది. మరి మీకు కావలసిందల్లా, మీరు చేయవలసిందల్లా సాధన, శోధన, ఇంకా విశ్వాసం. ఈ మూడే మీ యొక్క ఆయుధాలు. మరి ఈ మూడు ఆయుధాలతో మీ అంతర్ ప్రపంచాన్ని జయించవచ్చు, అంతరంగాన్ని స్వాధీనపరచుకోవచ్చు. మరి ఎవరైతే అంతర్ ప్రపంచాన్ని జయిస్తారో, బాహ్య ప్రపంచాన్ని జయించడం లేదా మార్చడం అన్నది చాలా సులభం. ధ్యాన సాధనతో మీ అంతర్ ప్రపంచాన్ని మార్చుకుంటే మీ చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచాన్ని మార్చడం ఎంతో సులభం. మీరు మారే కొద్దీ మీ చుట్టూ ఉన్న ప్రపంచం తప్పక మారుతుంది. మరి వారి మార్పుకు లేదా ఎదుగుదలకు మీ ధ్యాన శక్తి తప్పక ఉపయోగపడుతుంది మిత్రులారా. మరి ఈ జన్మలో మీ ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కొంతమందిని లేదా కొంతమంది మారినా, కొందరి జీవితాలలో ఆనందం నింపగలిగిన, ఇక మీ జీవితం ధన్యం. మీరు చేయవలసిన అసలు పని అదే. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఏదైతే మనము ఈ ధ్యాన సాధన ద్వారా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని, అనంతమైన శక్తిని మనం పొందుతూ ఉన్నామో అది ఖచ్చితంగా వృధా పోదు. అది మన ద్వారా అనేక రూపాలలో, అనేక కోణాలలో అందరికీ ఉపయోగపడుతూనే ఉంటుంది మిత్రులారా. ఇక్కడ మనం చేయవలసినటువంటి ఒక పని ఏంటంటే, ఒక చిన్న సంకల్పం మనం చేసుకోవాలి. అంటే సంకల్పం మాత్రం చేత నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి తప్పక ఉపయోగపడగలం. నేను నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నేను ఉపయోగపడాలి, నా చుట్టూ ఉన్న ప్రపంచము ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మ జ్ఞానంతో జీవించేందుకు నేను ఉపయోగపడాలి అన్నటువంటి ఒక చిన్న సంకల్పం చేత తప్పనిసరిగా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి మీ ధ్యాన శక్తికి వస్తుంది మిత్రులారా. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. మరి ఎందరో ధ్యానం చేసి వారి జీవితాలు మార్చుకొని వారు ఆనందంగా జీవిస్తూ, మరి ఆ ధ్యాన శక్తిని 10 మందికి అందజేసి వారిలో ఉన్న దివ్యశక్తిని మేల్కొల్పి వారు ఆనందంగా ఉండేందుకు మనందరం తప్పక ప్రయత్నిద్దాం. ఈ భూమిని స్వర్గమయం చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.